ఆరాధన అంత అంత మంది కోట్ల మంది ప్రజల్ని ఆరాధ్యాన్ని ఆయన సంపాదించిన ఆయన ఏ దృష్టితో అయితే ఇవాళ ఏ దృష్టితో అయితే మన బాలాజీ గారిని నమ్మారు లేకపోతే ఆయన చేశారు అదే కైండ్ ఆఫ్ ఒక ఎమోషను ఆయనకి లక్ష్మీపాద గారి పైన కూడా ఉందని నా నమ్మకం. అప్పుడు ఆయన ఎవరినైతే గౌరవించారో అని ఏం చూస్తారో అది నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. దాన్ని ఎంతవరకు నేను అన్వయించుకుంటాను, ఎంతవరకు నేను లక్ష్మీపాద గారిని పాజిటివ్గా చూపాను అని మీరు సినిమాలో చూస్తారు. కానీ ఆయన దేనికైనా సీరియస్గా తీసుకున్నారో నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను అంతే సీరియస్గా తీసుకుంటాను అనేది నేను ముఖ్యంగా నేను చెప్పదలిచిన నా ఉద్దేశం. ఇంకా పోతే ఫైనల్గా 24 జనవరిలో రిలీజ్ అవుతుంది సినిమా. ఆ టైంలో వాట్ ఎవర్ ఇంటి ఒక మహామనిషి సినిమాని ఎంతోమంది తీయచ్చు, ఎందుకంటే ఒక సామాన్య పౌరుడిగా వాళ్ళకి హక్కు ఉంది అది తీయడానికి. దాంట్లో ఎవరు బాగా తీస్తారు ఏం బాగా తీస్తారు అనేది ఆఫ్ కోర్స్ ఆడియన్స్ చూస్తారు, ఫైనల్గా వాళ్ళు జడ్జ్ చేస్తారు. కానీ నాకు 100% నా గ్యారంటీ స్వర్గలోకంలోని ఎన్టీఆర్ గారికి లక్ష్మీ ఎన్టీఆర్ మాత్రం ఆయన బ్లెస్సింగ్ చేస్తారు, ఎందుకంటే ఈ సినిమా ఒక్కటే నిజాన్ని చూపెడుతుంది. దిస్ ఈజ్ మై లాస్ట్ అండ్ ఫైనల్ ఛాలెంజ్ యాజ్ ఫార్ ద స్టోరీస్ కన్సర్న్. సో లక్ష్మీపాద గారు, మీరు ఎన్టీఆర్ గారిని శ్రీదేవిని జయసిన్ జయపుని పెళ్లి చేసుకోకుండా మీరు మీ పర్సనాలిటీతో ఆయన్ని ఆకట్టుకున్నారు, దానికి నేను చింతిస్తాను, ఎందుకంటే మీకన్నా వాళ్ళ ముగ్గురికి ఎక్కువ ఫ్యాన్. కానీ మీ మొలాన నాకు నా లైఫ్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్స్ తీయడానికి ఒక అవకాశం వచ్చింది, దానికోసం నేను మిమ్మల్ని ఇవాళ క్షమించేస్తున్నాను. థ్యాంక్స్.